हाय अंडी एला उन्नारु वेलकम टू मधुरे टू जेट चैनल मैं आलू तो पानकेक नी विधंगा प्रिपेर चेसुकोवालो कॉर्न फ्लोर तो चूद्दाम। आलू पानकेक नी तैयार चेसुकोवडानिकी मुंदुगा बंगाळदुंपलनी चेक्कु तीसी सन्नगा तुरुमुकोनी वाटर लो वेसुकोवाली लेदंटे बंगाळदुंपलु नलुपु वच्चेस्तायी। ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలను కూడా సన్నగా తురుముకోవాలి। పచ్చి మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు బంగాళ దుంపల ముక్కల్లో మనం వేసిన వాటర్ మొత్తాన్ని కూడా వడకోసుకోవాలి। వాటర్ లేకుండా మనం ఈ తురుముని ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి। ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది। మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లో కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు దీన్ని ఒక ఖాళీ గిన్నెలోకి తీసుకుని అందులో ఉల్లిపాయ తురుము పచ్చి మిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక అర కప్పు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులో ఇప్పుడు కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర మిరియాల పొడి salt ని ఒకేసారి యాడ్ చేసుకోవాలి। దీనిని అంత కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక చిన్న చిన్న అట్టుల్లా పోసుకోవాలి। చాలా సాఫ్ట్ గా వస్తాయి। తినేటప్పుడు కూడా చక్కగా మధ్యలో ఆలు తగులుతూ ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయ ముక్కలతో చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి। మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు, అంత బాగుంటుంది। వేడివేడిగా అయితే ఇంకా బాగుంటుంది। ఇవి చక్కగా చిన్న చిన్న కేక్స్ లాగా ఉంటాయి తినడానికి। ఎవరైనా వచ్చినప్పుడు 5 మినిట్స్ లో మీరు తయారు చేసి పెట్టేయొచ్చు। ఇప్పుడు కొద్దిగా గిన్నెలో సోయా సాస్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయ ముక్కలు కొంచెం నిమ్మరసము salt వేసి దీంతో తింటే చాలా బాగుంటుంది। సర్వ్ చేసుకోండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।